వైసీపీ యువ నాయకుడు విజయవాడ తూర్పు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కు అనూహ్యమైన గౌరవం లభించింది. నిజానికి అత్యంత పకడ్బందీ ప్రోటోకాల్ ఉన్న నాయకులకు మాత్రమే లభించే అరుదైన గౌరవం ఆయనకు లభించడం గమనార్హం. దీంతో అవినాష్ అనుచరులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విషయంలోకి వెళ్తే, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవినాష్ తన సత్తాను చాటుతున్నారు. అందరినీ కలుపుకొని పోతూ నియోజకవర్గంలో దూకుడుగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా విజయవాడతో సహా చుట్టుపక్కల జిల్లాల్లో అవినాష్ పాల్గొంటున్నారు. అంతేకాదు, ప్రభుత్వ పథకాల విషయంలోనూ ఆయన దూకుడుగా ఉంటున్నారు. అయితే తాజాగా అవినాష్ కి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం తేనేటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన తేనేటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకటరామయ్య పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తేనేటి విందులో సిజెఐ జస్టిస్ ఎన్వి రమణకు రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేశారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమంలో, ముఖ్యంగా పకడ్బందీ ప్రోటోకాల్ అమల్లో ఉన్న కార్యక్రమంలో అవినాష్ ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు, సీఎం జగన్ స్వయంగా సిజెఐకి దేవినేని అవినాష్ ను పరిచయం చేయడం గమనార్హం. ఆ మాటకు వస్తే, కమ్మ వర్గంలో మంత్రి కొడాలి నానితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కొందరు కమ్మ నేతలు జగన్ కు సన్నిహితులు ఉన్నారు. వీరెవరికీ లభించినట్టుగా అవినాష్ కే ఎక్కువగా జగన్ అపాయింట్మెంట్ దొరుకుతోంది. ఏదేమైనా, అవినాష్ పార్టీ మారాక మనోడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని ఆయన అభిమానులు, అనుచరులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.